నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పదలుచుకున్నా. ఒకనాటి అవసరాలను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, అంటే యూనివర్సిటీల ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి. చాలామంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేసారు. ఈరోజు వ్యవసాయం కింద కాల్వలల్లో నీళ్లు వచ్చి పంటలు పండుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే ప్రాణహిత చేవెళ్ళ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను జలయజ్ఞం రూపంలో ఇవాళ పనులు ప్రారంభించినాం. ఈ నగరానికి తాగునీటి సమస్య ఎద్దడి ఉంటుంది అని, కృష్ణానది జలాలను మూడు విడతలుగా, గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ తరలించింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ రావడంతో మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా మెదక్ ప్రాంతంలో భూములు వేల రూపాయలకి ఎకరాలు దొరికేది ఇవాళ 100 కోట్ల రూపాయలకి ఎకరం అయ్యింది అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రావడమే. ఇవాళ అందుకే అన్ని ఆలోచన చేసి లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ యువకులుగా శాశ్వతంగా మిగిలిపోతుంటే వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని, వాళ్లకు 3 నుంచి 6 నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు ఇవ్వాలి అని, అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని, అదేవిధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే SBI వరకు చాలా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకొచ్చినాయి. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాలలో, పక్క దేశాలలో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తుంది. మనము మన రాష్ట్రానికే కాదు, పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ కార్మికులుగా పోయి ఈరోజు మోసపోతున్న దళారుల మధ్యలో మోసపోతున్న వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలు పెడితే మెడికల్ అండ్ హెల్త్లో కూడా మన వాళ్ళను ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతాన్ని నేను ఒక మాట చెప్పిన నిన్న అసెంబ్లీలో మీరు అందరు వినే ఉండొచ్చు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలామంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగర కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఇటకారం చేస్తున్నాడు, న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఇటకారం చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ని చేస్తాం, స్పోర్ట్స్ ఈడ స్టేడియంలో తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం, ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న 1000 ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం, పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాదు నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్కు తీసుకొస్తాం, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్కి తెస్తాం,
ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయణ గుట్టకు తెస్తాం, చంద్రాయణ గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకొస్తాం, ఎయిర్పోర్టు నుంచి బాగర్కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే, మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు, వాని అన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగర్ కంచెన అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి పైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఆడబిడ్డలకైనా, మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, వేగంగా అభివృద్ధి జరగాలి అనంటే మీ సహకారం ఉండాలి. మిమ్మల్ని ఎవరిని పిలువకుండా కూడా వచ్చి నాయకులు పోలీసుల మధ్యలో టెంకాయ కొట్టి పోవచ్చు, కానీ అట్లా చేయదలుచుకోలే. మీరు మా వాళ్ళు, మన వాళ్ళు, మీకోసం మనమందరం కలిసి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మారుమూల గ్రామం కాదు, ఒక బేగర్ కంచె కాదు. ఇవాళ బంజారాహిల్స్ ఉన్న వాళ్ళు ఎట్లా గొప్పగా చెప్పుకుంటున్నారో, రేపు పొద్దున బేగర్ కంచెలో కూడా మేము గౌరవంగా బతుకుతున్నాం, గొప్పగా ఉన్నామని చెప్పుకునే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొద్దాం. ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా దొరికేటట్టుగా చేద్దాం. ఒకప్పుడు వనస్థలిపురంలో పొద్దున ఒక బస్సు ఉండేది, సాయంత్రం ఒక బస్సు వచ్చేది. ఇవాళ వనస్థలిపురంలోకి ఏడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దిల్చుకున్నారు, మీకు తెలుసు, దిల్చుకున్నారు సిరీస్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లుండేదో, ఆ ప్రాంతం ఎట్లా దెబ్బతిన్నదో. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే, ఇవాళ అదే దిల్చుకున్నారులో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ హ్యాబిట్స్ కోటికి పోవాల్సిన అవసరం లేదు. అట్లనే అంతకుముందు నారాయణ గూడ హిమాయత్ నగర్ వాళ్ళకు పంచగుట్ట పోవాల్సిన పని లేకుండే, పంచగుట్ట వచ్చిన తర్వాత పంచగుట్టలకు హిమాయత్ నగర్ నారాయణ గూడకు పోవాల్సిన పని లేదు. పంచగుట్ట తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది, జూబ్లీ హిల్స్ వాళ్ళకు పంచగుట్టతో పని లేకుండా పోయింది. జూబ్లీ హిల్స్ తర్వాత గచ్చిబౌలి వచ్చింది, గచ్చిబౌలి వాళ్లకు ఇవాళ జూబ్లీ హిల్స్ పోవాల్సిన పని లేకుండా పోయింది. ఆ తర్వాత కోకపేట వచ్చింది, కోకపేట వాళ్ళకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇవన్నీ ఎందుకంటే అన్ని రకాల వసతులు రావడంతో, అభివృద్ధి జరగడంతో ఇతర ప్రాంతాలతో పనిలేదు. అవన్నీ చూసింది కదా, ఇవాళ ఈ బేగర్ కంచె ప్రాంతం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. విమానం కొనాలన్నా, విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.